నమస్కారం NSTV న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను పుచ్చుద్దాం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రంలో గత 4 రోజులుగా నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమ్మె శిబిరాన్ని సందర్శించిన ఉద్యోగ కార్మిక సంఘాల జిల్లా జేఏసీ చైర్మన్ కొప్పుల శంకర్ మాట్లాడుతూ పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని గ్రామ పంచాయతీ కార్మికులను కార్యదర్శులు ఎంపీఓలు బెదిరింపులకు గురిచేస్తూ ఉద్యోగాలు తొలగిస్తామని చెప్పడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొత్తూరు మల్లయ్య, ఉపాధ్యక్షులు గంధసిరి సంపత్, రామాంచ రాజేందర్, కార్మికులు మారపల్లి శ్రీకాంత్ పాల్గొన్నారు. సందర్భంగా తెలియజేస్తున్నాం, ఇప్పటికైనా సర్పంచులు కార్యదర్శులు అందరికీ కూడా మేము యూనియన్ కోరేది ఒకటే, ఇవాళ న్యాయబద్ధంగా చేసే సమ్మెకు కార్మికులు అనేక ఏళ్ళ తరబడి మరి పోరాడుతున్నా కూడా మరి ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే ఇవాళ సమ్మెలోకి రావడం జరిగింది. మరి గత 2 సంవత్సరాలుగా కార్మికుల సమస్యల మీద వినతి పత్రాలు ఇచ్చి కలెక్టరేట్ దగ్గర ధర్నాలు చేసి ఎంపీడీఓల గారులకు వినతి పత్రాలు ఇచ్చి మరి పంచాయతీ కమిషన్ కూడా సమస్యలు తెలియజేసినప్పటికీ కూడా మరి ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోవడం వల్లనే గత్యంతరం లేని పరిస్థితుల వల్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్లనే ఇవాళ కార్మికులందరూ కూడా సమ్మెలో కూర్చోవడం జరిగింది. రేపు ఏది జరిగినా కూడా ఇవాళ రానున్న వర్షాకాల సీజను, ఇవాళ సీజనల్ వ్యాధులు ప్రారంభం అవుతాయి, మరి పారిశుద్ధ్యం మొత్తం కూడా పేరుకపోతుంది అక్కడ. ఈ వీటి సమస్యను పరిష్కరించి మరి సామరస్యంగా ప్రభుత్వం వీళ్ళ యొక్క సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కరించేందుకు చొరవ చూపాల. బెదిరింపులకు గురి చేస్తూ ఉద్యోగాలు తొలగిస్తామంటే సఫాయి కార్మికులతో పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఖబర్దార్, నీ ప్రభుత్వం సఫాయి ఊర్తే కొట్టుకపోతా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా బేషరతిగా భేదాభిప్రాయాలు పోకుండా మరి చర్చలో నిలిచి కార్మికుల సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కొప్పుల శంకర్, కరీంనగర్ జిల్లా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ అధ్యక్షులు. కార్మికులై కదా.